తూర్పుగోదావరి జిల్లాలో పోషన్ అభియాన్ పథకం సమర్థవంతంగా అమలవుతుంది అమలాపురం ప్రాజెక్టు పరిధిలోని నాలుగు మండలాల్లో ఈ పథకం కింద పలువురు లబ్ధి పొందుతున్నారు వీరిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం పేదరికంతో సరైన పోషకాహారం లభించక ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందివ్వడంతో పాటు పోషకాహార ప్రాధాన్యతపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు ఇందులో భాగంగా మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పోషణ్ పక్వాడ్ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు జిల్లాలోని అమలాపురం రాజమహేంద్రవరం రంపచోడవరం కాకినాడ పెద్దాపురం రామచంద్రాపురం ఏటపాక డివిజన్ల పరిధిలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది అమలాపురం ప్రాజెక్టు పరిధిలో అమలాపురం అల్లవరం ఉప్పలగుప్తం అంబాజీపేట మండలాల పరిధిలోని రెండు వందల తొంభై ఆరు అంగన్వాడీ కేంద్రాల్లో పదిహేడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది లబ్ది పొందుతున్నారు రాగి సజ్జపిండి అటుకులు కేజీ చొప్పున అందించడంతో పాటు బెల్లం వేరుశెనగ అచ్చులు ఖర్జూరం పావు కేజీ చొప్పున అందిస్తున్నారు మా పాపకు పప్పు ఇవన్నీ కూడా ఏబీసీడీలో అన్నీ కూడా ఇంటికి వచ్చాక చెప్తుంది పాప బాగా ఆడుకుంటున్నారు ఆడిపిస్తున్నారు అన్నీ బాగా చూస్తున్నారు పోషకాహారం పెట్టడంలో అన్నీ కూడా బాగున్నాయండి వీళ్ళ చేసే ఇప్పుడు అన్నీ కూడా ఇంతకుముందు ఏమో తెలియదు కాని అండి ఇప్పుడు పాప పంపించిన దగ్గర నుంచి మొత్తం అన్నీ పెడుతున్నారు పాలు కానీ గుడ్లు ఆహారం ఆకుకూరలు వెజిటేబుల్స్ ఇంకా మొత్తం ఈ చదువు విషయంలోకి వచ్చి అన్నీ కాన్వెంట్లో ఎలా చెప్తారో కొంచెం ఇంచుమించుగా అలాగే చెప్తున్నారు ఏడో సంవత్సరం అబ్బాయికి అంగన్వాడికి పంపుతున్నాను డైలీ వెళ్తూ ఉంటాడు పాలు గుడ్లు అన్ని పెడుతున్నారండి ఆ కూరగాయలయ్యే అందిస్తున్నారండి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలైన రంపచోడవరం చింతూరు ఐటీడీఏల పరిధిలో క్షేత్రస్థాయిలో ప్రజలకు పోషకాహారం అందేలా అధికారుల సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది నా అమలాపురం ప్రాజెక్ట్ పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి అమలాపురం అల్లవరం ఉప్పలగుప్తం అంబాజీపేట వీటికి సంబంధించి అంగన్వాడీ సెంటర్లు రెండు వందల తొంభై ఆరు సెంటర్లు ఉన్నాయండి రెండు వందల తొంభై ఆరు సెంటర్లో మనకి లబ్ధిదారులు ఉంటారండి పోషణ అభియాన్ అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది గర్భవతిలకి బాలింతలకే అభియాన్ క్రింద మనము ప్రతీ నెల కూడా చూడుపిండి సజ్జపిండి అటుకులు ఇవి కేజీ కేజీ ఇస్తామండి అలాగే బెల్లం వేరుశనగపప్పు అచ్చులు ఖర్జురము ఇవి పావు కేజీ పావు కేజీ ఇస్తామండి అలాగే అంగన్వాడీ సెంటర్స్ లో కూడా రోజు మనం ఏదైతే గర్భవతులకి బాలకి పిల్లలకి ఇస్తామో గతంతో పోలిస్తే ఇప్పుడు అన్ని కూడా పెంచడం జరిగిందండి ప్రభుత్వం పోషణ్ అభియాన్ పథకంతో పేద మధ్య తరగతి కుటుంబాలకు పోషక విలువలున్న ఆహారం అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు